వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటున్న టీఆర్ఎస్ శ్రేణుల సంబరాల ధీమ. కని చౌరాస్తాలో సోమారపు సత్యనారాయణకు పార్టీ టికెట్ కేటాయించడం పట్ల కార్పొరేషన్ బదిలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. తపాసుల మూతలు. మంతని టీఆర్ఎస్ పార్టీ టికెట్ ను పుట్ట మధుకు కేటాయించడం పట్టు సంబరాలు. నల్లాల ఓదెలుగు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్యాయత్నం. పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ టికెట్ మనోహర్ రెడ్డికి ఇవ్వడం పట్ల పెద్దపల్లిలో పొన్నంటిన సంబరాలు, ర్యాలీలు. రోడ్డు భద్రత చర్యలు తప్పక పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోండి. ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. రాష్ట్రంలో జరిగే ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం. దేశంలో ప్రధానిగా రాహుల్ గాంధీ, రాష్ట్రంలో సీఎంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి. టీపీసీ సభ్యులు ఉదయకాంత్ జోషి. కేసీఆర్ వాక్యాలను నిరసనగా కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ములుగు కాంగ్రెస్ శ్రేణులు. మంచిర్యాల నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ టికెట్ దివాకర్ రావుకు ఇవ్వడంతో పట్టణంలో భారీ ర్యాలీ. రామగుండం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ను అధ్యక్షులు కేసీఆర్ సోమారపు సత్యనారాయణకు కేటాయించడం పట్ల గోదావరి కని ఎన్టీపీసీ రామగుండం మండలాల గ్రామంలో పెద్ద ఎత్తున బాణసంచలు పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకుంటూ పట్టణ వీధుల గుండా భారీ ఊరేగింపును, డీజే సాంగ్స్ తో పాటు నృత్యాలు చేసుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్ల బొల్లెన శ్రీధర్లు నాయకత్వంలో కని చౌరాస్తాలో తపాసులు పేల్చి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి డీజే నృత్యాలతో సోమారపు సత్యనారాయణ జిందాబాద్ అంటూ కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రదర్శనను నిర్వహించారు. ఎన్టీపీసీ ప్రధాన చౌరస్తాలో టీఆర్ఎస్ శ్రేణులు నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, రెండు జిల్లా శిశు సంక్షేమ శాఖ కన్వీనర్ మూల విజయారెడ్డి, కార్పొరేటర్లు కోదాటి ప్రవీణ్, జాలి రాజమణి, సోమారపు లావణ్య, నాయకులు నీరటి శ్రీనివాస్, డాక్టర్ అనిల్ కుమార్ శ్రీనివాస్, వందలాది కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపు చౌరస్తా నుండి లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, అశోక్ నగర్ల గుండా మళ్లీ చౌరస్తాకి చేరుకుంది. చౌరస్తాలో కేసీఆర్ కి క్షీరాభిషేకాన్ని అరుణ్ కుమార్ బృందం చేశారు. పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీని టికెట్ ను పుట్ట మధుకర్ కు అధిష్టానం కేటాయించడం పట్ల మంతిని పట్టణంలో భారీగా సంబరాలు జరుపుకున్నారు. మంతిని నియోజకవర్గ పరిధిలోని కమర్పూర్ మండల కేంద్రంలో కార్యకర్తలు సంబరాలు జరుపుకొని పుట్ట మధుకర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని కార్యకర్తలు నినాదాలు చేస్తూ నృత్యాలు చేశారు. కడుపు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బీద బిడ్డ, మంతిని ఎమ్మెల్యే పుట్ట మదన్న గారికి, మరి ప్రియతమ నాయకుడు, ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర తిరాస అధ్యక్షులు, మరి ఈరోజు పుట్ట మదన్న గారు చేసినటువంటి అభివృద్ధి కానీ, మరి ఈ మంత్రిని వర్గంలో ప్రతి గడప గడపకు మరి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, అట్లాగే పుట్ట లింగమ్మ ట్రస్ట్ నుంచి 250 పెళ్లిళ్ళు చేసి మరి తెలంగాణ జిల్లాలనే మరి పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి, మరి కేసీఆర్ గారు రెండోసారి కూడా మరి టికెట్ కన్ఫామ్ చేసినందుకు కమాల్పూర్ టీఆర్ఎస్ మండల పార్టీ పక్షాన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ను రెండవసారి దాసరి మనోహర్ రెడ్డికి అధిష్టానం కేటాయించడం పట్ల ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఆయన అభిమానులు, ఆత్మీయులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని బైకులు, ఆటోలతో ఎమ్మెల్యే క్యాంపస్ నుండి బస్టాండ్, మజీద్, జెండా కమాన్ వీధిగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిందాబాద్, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ, మా ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి చేసిన మంచి పనుల వల్ల రెండవసారి టికెట్ కు సహకరించామంటూ టీఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు. కేసీఆర్ మా ఎమ్మెల్యేకై మా అందరి అభిమానంపై టికెట్ కేటాయించడం హర్షణీయమని
కేసీఆర్ నమ్మకాన్ని 100% పూర్తి చేయడానికి మళ్ళీ మనోహర్ రెడ్డిని 2వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామంటూ ధీమాను వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రోడ్లపై ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి రోడ్డు భద్రత చర్యలు తప్పక అమలు పరుచుతూ హెల్మెట్ ను ధరించి వెళ్లాలని, తల్లి మనకు జన్మనిస్తే హెల్మెట్ మన ప్రాణాన్ని కాపాడుతుందని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ వాహన చోదకులకు పిలుపునిచ్చారు. రామగుండం ట్రాఫిక్ పోలీసులు రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సమన్వయంలో శుక్రవారం స్థానిక గాంధీ చౌక్ సౌరస్థాలో రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ వెంకటరమణ హాజరై ప్రసంగించారు. దిగ్విజయంగా కవర్ చేసుకున్నాం. రోడ్ సేఫ్టీ సందర్భంగా ఈరోజు చిన్న కార్యక్రమం చేపడుతున్న మిత్రుడు ఉద్యోగ ఈ కార్యక్రమం కరెక్ట్ అయిన మిత్రుడు రంగారావు గారు, ఎంపీ గారు, ఆర్టీఓ గారు, అట్లాగే ఇన్స్పెక్టర్ గణేష్, ఎస్ఏ రాజబాబు, ట్రాఫిక్ సిబ్బంది, పాత్రలు అందరూ కూడా స్వాగతం స్వాగతం. ఏదైతే రోడ్ సేఫ్టీ నాన్ స్టాప్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉందో ఇది ప్రజలందరికీ కూడా చాలా అవసరమైంది. ఈరోజు ఎవరికి కూడా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది అందరిలో కలిగించి ప్రమాదాలు జరగకుండా ప్రమాదాలు నివారణ కోసం అయితే పాటుపడుతున్నారు. అది మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఎన్నో యాక్సిడెంట్స్, ఎన్నో వేలు లక్షల యాక్సిడెంట్స్ అయితే ప్రపంచంలో సంవత్సరానికి 12 లక్షల 50 వేల మంది ఈ యాక్సిడెంట్స్ చనిపోతున్నారు. భారతదేశంలో 150,000 మంది సంవత్సరానికి చనిపోతున్నారు. హెల్మెట్ లేకుండా రోజు 25 మంది మినిమం చనిపోతున్నారు. మరి ఇలాంటి తరుణంలో మన ప్రాణాలు చాలా విలువైనవి, యువకుల యువత ప్రాణాలు చాలా విలువైనవి. భారతదేశానికి ఎంత కీలక, భారతదేశ అభివృద్ధికి ఎంత కీలక అని ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మిత్రుడు ఓజా గారికి పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నా. మనకి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఇలాంటి అవేర్నెస్ యూత్ అందరిలో, పౌరులందరిలో, దేశ ప్రజలందరిలో కలిగించడం అనేది మామూలు విషయం కాదు. దీన్ని ఇలాగే 365 డేస్ కాకుండా ఇన్ఫినిటీ ఎంతకాలం అయితే మనం ఉంటామో అంతకాలం దీన్ని ముందుకు తీసుకువచ్చుకునే అవసరం ఉంది. ఇక్కడే కాకుండా కరీంనగర్, ఇక్కడ పెద్దపల్లి కాకుండా మిగతా ప్రాంతాల్లో కూడా మిత్రులు విస్తరించాలని, ఇలాంటి కార్యక్రమాలు విస్తరింపజేసి యువతల్లో కానీ ప్రజలందరిలో కానీ అవేర్నెస్ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి తరగతి బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. గారికి, పచ్చేసిన పోలీసు మిత్రులకు, ఏసీపీ వెంకటరమణ గారికి, మరియు సిఐ రమేష్ గారికి, మరి గౌడ్ సార్ ఎస్ఐ గౌడ్ గారికి అభినందనలు తెలియజేయండి. ఈ మిషన్ 365లో ఇవాళ 250 డేస్ అయిన సందర్భంగా కేక్ కట్ చేద్దామని ఓజా గారు చాలా సంతోషం అనిపించింది. 250 రోజులు గడిచిపోయాయనేది గమ్మత్తు అనిపిస్తున్నది. మన ఎస్టీఐల కరీంనగర్ అంటే పాత కరీంనగర్ జిల్లాలో వారు అంటే ఇంత తిరుగుతూ మన గోదావరి పట్టణం ప్రత్యేకంగా మన దాని మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నందుకు ఈ పట్టణ ప్రజలు, ఇక్కడున్న వాహనదారులు అందరూ కూడా ఇది వారికి రుణపడి ఉండాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే అది అంటే సొంత పని వదులుకొని ఎవరు చేయరు. కాబట్టి మనం అందరం వారికి రుణపడి ఉన్నట్టే ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రభుత్వం అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెంకటరమణ సార్ గారికి, మరి ఎంఏ రంగారావు సార్కు, మరియు మా తోటి ఎస్ఐ మా గౌడ్ గారికి ఈ కార్యక్రమం ఇంటి నుంచి దాదాపు 250 రోజుల నుంచి నేను కూడా ఉన్నా. మరి జనవరిలో ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మరి నిరంతరంగా మరి ఓజా గారు ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అల్పరి గారు అల్పరిగా కూడా ఇక్కడే కూడా కరీంనగర్లో కూడా మరి పెద్దపల్లి కూడా స్టార్ట్ చేశారు.
మరి ఈ మధ్య కాలంలో మహిళలు కూడా స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే ఎంతో మంది యువకులు, మరి యువకులు ఎంతో మంది ప్రాణాలను మరి హెల్మెట్లు లేకుండా సీటు బెల్ట్ పెట్టకుండా ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ట్రాఫిక్ రూల్స్ పాటించడం కూడా మరి చనిపోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా ఇది ఇది అందరు చూడకపోయినా మరి పేపర్ ద్వారా అందరూ తెలుసుకుంటారు కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి మరి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. ఈ కార్యక్రమంలో మరి బాగా మరి ఓజా గారు ఏది మన హెల్మెట్ ర్యాలీ పెద్ద మొత్తంలో చేయడం జరిగింది. అలాగే మన కంటి పరీక్షలు కానీ అలాగే బ్లడ్ గ్రూపింగ్ కానీ ఇక్కడ కూడా ఒక 1 మంత్ వరకు మన చరోస్తలో కూడా మరి ఈ అవేర్నెస్ రోజు ప్రతి రోజు అనునిత్యము విద్యార్థులకు మరి వాళ్ళకి ఈ టాపిక్ అవేర్నెస్ మీద మరి బోధన చేయడం జరిగింది. 1 మంత్ కంప్లీట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి ఇలాగే కార్యక్రమాలు మరి మన ఏపీ వెంకటరమణ సార్ అన్నట్టు 365 డేస్ కాకుండా మరి కంటిన్యూ ఇంటర్నెట్ కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ మరి మిత్రుడు ఓజా గారిని ఈ కార్యక్రమంలో రెగ్యులర్గా చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఎంవీవై రంగారావు, ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు, ఓజా అధికారులు పాల్గొన్నారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్యా, పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్కిచికిన్ చిప్పిచికిన్ చక్క చికిన్ చిప్పిచికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని.
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ టికెట్ను అధిష్టానం వర్గం నల్లాల ఓదెలకు ఇవ్వకపోవడంను నిరసిస్తూ మన్నమర్రి పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. చెన్నూరు నియోజకవర్గం నుంచి 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచి ప్రభుత్వం యుఐపీగా పనిచేసిన నల్లాల ఓదెలకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడం అన్యాయమంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు మందమర్రి చౌరస్తాలో ధర్నా నిర్వహించి ఆత్మహత్య యత్నంను చేసుకుంటూ నిరసనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 4.5 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వ అసమర్థత పాలన వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిపాలిస్తారని టీపీసీసీ కార్యవర్గ సభ్యులు బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థి ఉదయకాంత్ జోష్యం చెప్పారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే వస్తుందనే గట్టి నిర్ణయంతో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు, హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు, లీగల్ సెల్ కన్వీనర్ ఉదయకాంత్ బెల్లంపల్లిలోని తన ఇంటిలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు, కుటుంబ పాలన, అనైతిక పాలనతో తెలంగాణ ప్రజలు విసిగెత్తారని ముందస్తు ఎన్నికలు ప్రకటించి ఉన్న అధికారాన్ని కోల్పోయాడని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు అనే దౌర్జన్య ఎన్నికలు జరపకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తే దేశంలో రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలన ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, సిపిఐ పార్టీల పొత్తుతో ఎన్నికల బరిలో ఉండబోతున్నారని రాష్ట్రంలో ఒకటి బెల్లంపల్లి, మరొకటి ఖమ్మం జిల్లా బార్డర్లో కేటాయించనున్నారు. ఈ సమావేశంలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నేను స్పాన్సర్డ్ క్యాండిడేట్ నేను కాదు, స్వతహాగానే వచ్చిన కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నుంచి నాకంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పీసీసీ నుంచి కూడా నాకంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏఐసీసీలో నాకున్న ప్రముఖుల ద్వారా కూడా నాకంటూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటిని నేను దృష్టిలో పెట్టుకుని నేను వచ్చినాను. ఇంకోటి నువ్వు ఏ వర్గం అని అడిగితే 100కి 100 పాలు, ఏ వర్గం నేను కాదు. సేమ్ టైం ఇంకోటి చెప్తున్నా ఏంటంటే, అందరికీ అన్ని వర్గాలకు నేనే, అందరికీ నేను దగ్గర వాడిని, అందరు నాకు మిత్రులే, అందరు నాకు తెలిసిన వాళ్ళే, అందరికీ నేను తెలుసు. ఎవరు కూడా నన్ను ఏ విషయంలో కూడా అభ్యంతరపరచలేదు, ఎవరు పోవద్దు అని లేదు, పొమ్మని నేను అనలేదు. స్వతహాగా నేను వెళ్తున్నాను, అందరు కూడా ఆహ్వానిస్తున్నాను, అందరు కూడా వెల్కమ్ చెప్తా ఉన్నారు. అందరికీ కూడా ఇప్పుడు మీరు చెప్తున్న ప్రముఖులకు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా నేను తెలుసు, పేరుని తెలుసు. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నాకు పార్టీ పరంగా కానీ ఎటువంటి అభ్యంతరాలు నాకు పెట్టలేదు. అందరూ కూడా నాకు సాయం చేస్తారు, అందరూ సహకరిస్తారు. మీరు మాట్లాడింది వర్గాల గురించి అంటున్నారు, క్యాండిడేట్ల పరంగా కూడా ఆశావాహులు చాలా మంది ఉన్నారు. వర్గాల గురించి కాదు, నార్మల్గా అంటే ఈ రకంగా ప్రచారం ఉంది. అంటే ఈ నాయకులను మీరు ఏ విధంగా, ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు అంటే అధిష్టానం నుండి మీకు ఆశిస్తున్నాయి అంటున్నారు కదా, అంటే ఈ రెండు వర్గాలు అని చెప్పి లోకల్ ప్రచారం ఉంది, ఈ రెండు వర్గాల నాయకులను మీరు ఏ విధంగా కలుపుకొని పోతారు, అంటే బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ గెలుపొందుకు ఏ విధంగా కలుపుకొని పోతారనే మీ ప్రశ్నకు సమాధానం, నేను ఎవరికి దూరం లేదు, నేను అందరికి దగ్గరగానే ఉన్నాను, అందరితో నేను కలిసి ఉన్నాను, కలుపుకొని పోవాల్సిన అవసరం లేదు. ఇది మా కాంగ్రెస్ పార్టీ, ఇది నేషనల్ పార్టీ, అందరము ఒకటే. అందరం కలిసి టికెట్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పనిచేయడానికి నేను సిద్ధం, కాంగ్రెస్ పార్టీ సిద్ధం. అండ్ ఎవరికి టికెట్ ఇస్తే అందరం కూడా కలిసి ముందుకెళ్దాము, ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పనిచేద్దాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పేసి ఈవెన్ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఆశావాహులకు అందరు కూడా నేను చెప్పేది, టికెట్ ఆశావాహులకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పార్టీని బలపరుద్దాము. ఈ దోపిడి రాజ్యాన్ని, దొంగల రాజ్యాన్ని అరికట్టడానికి మనం బలంగా ఉంటే తప్ప ఇంకొక అవకాశం మనకి ఇంకో ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం బలపడదాము, వర్గపోర్లు ఆపేద్దాము, వర్గాలను తగ్గించేద్దాము. వీఆర్ ఇన్ వన్ పార్టీ, మనం అందరం ఒకే పార్టీలో ఉన్నాము. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలోని ములుగు మండలంలోని NH 163 రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ కేసీఆర్, రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వాక్యాలను నిరసిస్తూ కాసేపు రాస్తా రోకో చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. NH 163 జాతీయ రహదారిపై ములుగు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాసేపు ధర్నా, రాస్తా రోకో చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం అక్కడికి ములుగు ఎస్ఐ రాజు చేరుకొని నిరసనకారులను అక్కడి నుంచి పంపించారు. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ మంచిర్యాల నియోజకవర్గం పార్టీ టికెట్ను 2వసారి నడిపల్లి దివాకర్ రావుకు కేటాయించడం పట్ల టీఆర్ఎస్ శ్రేణులు మంచిర్యాలలో ఘన స్వాగతం పలికి ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల టికెట్ను అధికారికంగా కైవసం చేసుకుని మొదటిసారిగా మంచిర్యాలకు చేరుకున్న దివాకర్ రావుకు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, ఆత్మీయులు
ఐబీ సెంటర్ వద్ద ఘన స్వాగతం పలికి ర్యాలీగా బెల్లంపల్లి చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు వెళ్లారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటా టీఆర్ఎస్ శ్రేణుల సంబరాల ధీమ. కని చౌరస్తాలో సోమారపు సత్యనారాయణకు పార్టీ టికెట్ కేటాయించడం పట్ల కార్పొరేషన్ బదిలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. తపాస్ల మూతలు. మంతని టీఆర్ఎస్ పార్టీ టికెట్ ను పుట్ట మధుకు కేటాయించడం పట్టు సంబరాలు. నల్లాల ఓదెలుగు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య యత్నం. పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ టికెట్ మనోహర్ రెడ్డికి ఇవ్వడం పట్ల పెద్దపల్లిలో పొన్నంటిన సంబరాలు ర్యాలీలు. రోడ్డు భద్రత చర్యలు తప్పక పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోండి. ట్రాఫిక్ ఏసీపీ వెంకటరమణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.